హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షెఫ్ అనిల్ పాడ్కాస్ట్ తెలుగు. ఇవాళ నా షోలో నా స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే తన ఒక మంచి నేచర్ లవర్ అలాగే టెర్రస్ గార్డెనర్ ఎక్స్పర్ట్ మాస్టర్ షెఫ్ తెలుగు కంటెస్టెంట్ యూట్యూబర్ మాధవి గారు ఇవాళ నా షోలో నా స్పెషల్ గెస్ట్. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? హాయ్ అనిల్, ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. నేను నా గార్డెన్ నుంచి మీకోసం ఒక స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ నేను మీ దగ్గర ఏ పాలతాలికల్ లాంటివో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ మొక్క ఐఎమ్ ఈవెన్ మోర్ హ్యాపీయో. అండ్ అలాగే పాలక్ పన్నీర్ కూడా తీసుకొచ్చారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద థింగ్స్. సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అండి. నా పేరు మాధవి, మీకు తెలుసు. మా హస్బెండ్ ఆయన పేరు శివమోహన్. ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ బాచుపల్లి బ్రాంచ్కి బ్రాంచ్ మేనేజర్. పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. పెద్దబాబు MBA చేస్తున్నాడు ఆఫ్టర్ హిజ్ ఇంజనీరింగ్, IIFT కోల్కతాలో రీసెంట్గా ప్లేస్ అయ్యాడు కూడా. చిన్నబాబు IIT చేసి ఇప్పుడు IITలో ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ హైదరాబాద్ IITలో చదువుతున్నాడు. అలాగే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? నేను ఒక గ్రాడ్యుయేట్ని, బీకామ్ గ్రాడ్యుయేట్ని. ఓకే. అది కూడా పెళ్ళైన తర్వాత పూర్తి చేసిన గ్రాడ్యుయేషన్ అది. ఓకే. యా. మాధవి గారు స్కూల్లో చదివేటప్పుడు గుడ్ స్టూడెంటా ఆర్ అల్లరి చేసే స్టూడెంటా? ఫన్ లవింగ్ స్టూడెంట్. అల్లరి బాగా చేసేదానని నాకు చాలా తక్కువ మెమరీస్ ఉన్నాయి. అందుకే ఏమన్నా జాబ్ చేశారా మీరు? లేదు, నేను పెళ్ళైనప్పుడే నేను డిసైడ్ అయ్యాను. నా పెళ్ళి ఇంకా పెళ్ళి అవుతుంది అన్నప్పుడే నేను డిసైడ్ అయ్యాను ఐ వాంట్ బి ఎ హ్యాపీ హోమ్ మేకర్ అని. నాకు హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇవన్నీ చాలా ఇష్టము. సో అవి నేను ఇంట్లో చేయడం నేను ఇష్టపడతాను. ఈ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉందండి? సో మాలాంటి బ్యాచిలర్స్కి మ్యారేజ్ అనేది సజెస్టబుల్లా కాదా చెప్పండి. ఎస్, వెరీ వెరీ మచ్ సజెస్టబుల్. మ్యారీడ్ లైఫ్ ఎప్పుడు బాగుంటుంది. ఎలా అంటే ఇట్స్ ఆల్వేస్ మ్యూచువల్ అన్నమాట. మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది, అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, కోఆపరేషన్ ఉంటుంది. కొంచెం ఏమంటారు, మనం కొంచెం తగ్గాల్సింది ఉంటుంది, వాళ్ళు కూడా కొంచెం తగ్గాల్సింది ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ మ్యూచువల్. అలాగే కుకింగ్ అనేది మీరు ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు? చిన్నప్పుడు మా మమ్మీ నన్ను కుక్ చేయమని చాలా ఫోర్స్ చేసేవారు. యాజ్ ఇన్ ఎలా అంటే, డాడీ చదువుకోమని చెప్పి వెళ్ళేవారు. మమ్మీ ఏమో డాడీ అలా వెళ్ళగానే ఆఫీస్కి మధు ఒడియాలు పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని చెప్పి నాకు ఒడియాలు పిండి తెచ్చి నా దగ్గర పెట్టేది. సో ఈ ఊర్లలో సంక్రాంతి పండుగ కానీ మా ఇళ్ళల్లో చాలా ప్రిపరేషన్స్ చేసేవారు. అప్పట్లో బెల్లం మిఠాయి, బూందీ చేసి జాడీ నిండా నింపడం, జంతికలు, ఇలా అరిసెలు, ఇలాంటి ప్రిపరేషన్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో గ్యాప్ తీసుకుంటారు లంచ్ బ్రేక్ కోసం. అలాంటప్పుడు నేను కూర్చునేది అనమాట. నాకు అలాంటి పనులు ఇష్టం, చుట్టడం రౌండ్గా చేస్తాను అని. చిన్నప్పటి నుంచి ఎందుకు ఆ షేప్స్ కానీ ఆ విషయాల్లో పర్ఫెక్షన్ ఇష్టపడతాను. సో అది గుండ్రంగా చేయడం అలాంటివి ఇష్టము. సో అలా పార్టిసిపేట్ చేశాను. ప్రాపర్ కుకింగ్ అయితే పెళ్లి తర్వాతే నేను ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ మీద నేర్చుకున్నాను. ఓకే. ఇంతకీ మీకు కుకింగ్ నేర్పించిన వాళ్ళు ఎవరు? అమ్మని అన్ని రెసిపీస్ ఏదైనా సరే, మమ్మీ చేసేవి నాకు ఇష్టమైన రెసిపీస్ అన్నీ నేను అమ్మని అడిగే తెలుసుకుని అలా నెమ్మదిగా నేర్చుకున్నాను. ఫస్ట్లో మా వారు చాలా ఇబ్బంది పడేవారు. కారం వాళ్ళు తక్కువ తింటారు, మా హస్బెండ్ వాళ్ళు. మా ఇంట్లో కారాలు ఎక్కువ. సో ఎన్ని పచ్చిమిరపకాయలు వేసామంటే మూడే వేసాను అనేదాన్ని, మూడు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు వేసేదాన్ని. అలా కొంచెం ఇబ్బంది పడేవారు స్పైసెస్తో. అలా నెమ్మదిగా నెమ్మదిగా నేర్చుకోవడం. ఆ రోటీ ఏమో మా వారు నేర్పించారు నాకు. ఆయన యూపీలో ఉండేవారు నా పెళ్ళేటప్పటికి. సో పర్ఫెక్ట్ షేప్ ఎలా పొంగాలి, ఎలా చేయాలి, ఇవన్నీ నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను రోటీ మాత్రం. ఓకే. చిన్నప్పుడు అపార్ట్ ఫ్రమ్ కుకింగ్ ఇంకేం యాక్టివిటీస్ చేసేవాళ్ళు మీరు? నాకు మ్యూజిక్ అన్నా డాన్స్ అన్నా చాలా ఇష్టం ఉండేది చిన్నప్పుడు. ఫాదర్ నాన్నగారికి ఆ టేస్ట్ ఉంది మంచి. ఆయన గద్దర్ పాటలు కూడా వినేవారు. నాకు గుర్తుంది అనమాట ఆయన గద్దర్ పాటలు వినడం. క్యాసెట్స్ అవి తెచ్చుకునేవారు. ఇంకా మంచి తెలుగు మ్యూజిక్, ఫిల్మీ మ్యూజిక్ అంతా వింటూ పెరిగాను నేను. సో ఆ టైంలో కె విశ్వనాథ్ గారి మూవీస్ నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు, సో అవన్నీ వినడం వల్ల బాగా మ్యూజిక్ టేస్ట్ ఉంది. నాన్నని అడిగాను కానీ ఇష్టపడలేదు. మా ఫ్యామిలీస్లో అప్పుడు ఎంకరేజ్ చేసేవారు కాదు డాన్స్ అన్నా మ్యూజిక్ అన్నా నేర్చుకోవడానికి, ముందు చదువుకో ఇట్లా ఉండేది. సో అది ఉండిపోయింది. ఆ టేస్ట్ వల్ల నేను నా కోసం నేను పాడుకుంటూ ఉంటాను, మ్యూజిక్ వింటూ ఉంటాను. ఏంటండి మీరు యాక్చువల్గా గార్డెనింగ్ చేయాలి అని చెప్పేసి ఇల్లే మారిపోయారంట? పూల మొక్కలు అవి ఇష్టం బేసిక్గా. మేము అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళము.
అప్పుడు బాల్కనీలో ఎంత ఖాళీ ఉంటే అంత నింపేసి పూల మొక్కలు పెట్టుకునేదాన్ని. అలా ఒక టీవీ షో చూడటము, ఒక పెరటి రుచులు అన్న టీవీ ప్రోగ్రామ్ చూడటము, అది బాగా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఆ ప్రోగ్రాంలో మెయిన్గా సీనియర్ సిటిజన్స్ వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ని చాలా బాగా ప్లాన్ చేసుకోవడానికి వాళ్ళ టెరస్ మీద కానీ బ్యాక్ యార్డ్లో కానీ కిచెన్ గార్డెనింగ్, ఫ్రూట్స్ ఇట్లా చెట్లు పెంచుకోవడం ఇవన్నీ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి. మనం పూల మొక్కలు అది మొక్కలు ఎట్లాగ పెంచుతున్నాము, మన కోసం మనం ఎందుకు చేయకూడదు, ప్రయత్నించకూడదు అని మా వారిని కూర్చోబెట్టి ఆ షోస్ అన్ని చూపించాను. ఫస్ట్ ఆయన భయపడ్డారు మన వల్ల అవుతుందా అని. తర్వాత మా టెరెస్, అది నా సొంత అపార్ట్మెంటే మాది, టెరెస్ మీద స్టార్ట్ చేసి అలా గార్డెనింగ్ స్టార్ట్ చేసాం. వెజిటబుల్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఫస్ట్ అయితే ఆకుకూరలు అలా మొదలుపెట్టాను. తర్వాత టెరెస్ గార్డెన్ టెరెస్ నుంచి తీసేయమన్నారు నైబర్స్, తీసేయమనడంతో ఆ తర్వాత మావారు విల్లా తీసుకోవడం జరిగింది. మీ వీడియోస్ చూస్తే మీ దగ్గర స్ట్రాబెర్రీ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే మంచి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. అసలు చెప్పండి ఏమేమి ప్లాంట్స్ మీ దగ్గర ఉన్నాయో? చాలా ఉన్నాయి అనిల్, మీ ఎపిసోడ్ రెండు ఎపిసోడ్ చేయాల్సి వస్తుందేమో. వెజిటేబుల్స్, వంకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా ఫ్రూట్స్ అంటే స్ట్రాబెర్రీస్, బత్తాయిలు, నారింజకాయలు, రేగుపళ్ళు, అరటి. ఇలా రేగిపళ్ళు కూడా టెరెస్ గార్డెన్. నా చిన్నప్పుడు ఫ్యాంటసీస్ లో అదొకటి, రేగిపళ్ళు నాకు చాలా ఇష్టం. సో నేను సీడ్ పెట్టి డెవలప్ చేసి చెట్టు చేసి ఇప్పుడు కాయలు కాస్తున్నాయి 3 ఇయర్స్ తర్వాత. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. ఆకుకూరలు అయితే పాలకూర, చుక్కకూర, మెంతి కూర, పుదీనా, కొత్తిమీర ట్రై చేస్తూ ఉంటాను. కొత్తిమీర కొంచెం కష్టము, అవును, వచ్చినా కూడా అది ఎక్కువసేపు నిలబడదు, ఎక్కువ రోజులు ఉండదు. ఓకే, ఇంట్లో ఆర్గానిక్గా పెంచుతారు కాబట్టి ఏమైనా పురుగులు కానీ వైట్ ఫంగస్ లాంటివి వస్తే ఏం చేస్తూ ఉంటారండి మీరు సహజంగా? వైట్ ఫంగస్ అనేది జనరల్గా వింటర్స్లో వస్తుంది, దాన్ని పౌడరీ మిలిడ్యూ అంటారు. దానికి మనం పచ్చిపాలు, బేసిక్గా ఆవు పాలు అయితే మంచిది, పచ్చిపాలని డైల్యూట్ చేసి దాన్ని స్ప్రే చేస్తే పౌడరీ మిలిడ్యూ తగ్గుతుంది. తర్వాత ఇంకా మిగిలిన పెస్ట్కి అయితే మేము ఆర్గానిక్గా ప్రిపరేషన్స్ చేసుకుంటాము. మెయిన్ ఫస్ట్ అయితే గోమూత్రము, నీమ్ ఆయిల్, ఇంకా మిగిలిన ప్రిపరేషన్స్ అయితే అల్లము, వెల్లుల్లి, మిర్చి, ఇలా కాంబినేషన్స్ ట్రై చేస్తూ వాటిని రిజెక్షన్ రాకుండా చూసుకోవాలి. ఓకే ఓకే. మీరు రీసెంట్గా మినియేచర్ గార్డెనింగ్ అనేది కూడా మొదలు పెట్టారంట. మినియేచర్ గార్డెనింగ్ ఇట్ సెల్ఫ్ డిఫికల్ట్, దాన్ని ఇంకొంచెం అందంగా చేయాలి అంటే ఇంకొంచెం కష్టం. సో ఈ మినియేచర్ గార్డెనింగ్ మీరు ఎలా నేర్చుకున్నారు, ఎలా చేస్తున్నారు ఇప్పుడు? మినియేచర్ గార్డెన్ అయితే చాలా రీసెంట్గా స్టార్ట్ చేశాను. అది గిఫ్ట్ చేయడం అయితే మా మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్స్, నా ఫెలో కంటెస్టెంట్స్ అయిన ప్రియదర్శి గారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్లో, ఇంకా జయదీప్ గారు వాళ్ళ అబ్బాయిది గ్రాడ్యుయేషన్ సెరమనీలో వాళ్ళకి నేను గిఫ్ట్గా తీసుకెళ్ళడం జరిగింది. అది నాకు మినియేచర్ గార్డెన్స్ చూసాను, అది బ్లూమ్ బగీచా అని ఒక ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, దాని నుంచి ఆ వెబ్సైట్లో నేను ఆ చిన్న చిన్న ఆర్టికల్స్ అవి చూశాను, గార్డెన్ యాక్సెసరీస్ బ్యూటిఫికేషన్ కోసం మినియేచర్ ఆర్టికల్స్ అన్ని అవి చూసినప్పుడు నాకు చాలా అట్రాక్ట్ అయ్యాను. నేను అవి నేను చేయాలి అని ట్రై చేశాను, అటెంప్ట్ చేశాను, అలా స్టార్ట్ చేశాను. అలాగే మీరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కూడా బాగా చేస్తూ ఉంటారంట, సంథింగ్ అబౌట్ యువర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బేసిక్గా చిన్నప్పుడైతే మమ్మీ చాలా అమ్మ ఫోర్స్ చేసేవారు, అంటే టైలరింగ్ నేర్చుకోమని, ఎంబ్రాయిడరీ నేర్చుకోమని, బేసిక్ ఒక ఆడపిల్లకి ఇవన్నీ రావాలి అన్నది ఆవిడ ఉద్దేశం. అలా ఆవిడ నేర్పించినప్పుడు చాలా నేను ఏడుస్తూ నేర్చుకున్నాను. కానీ తర్వాత నా హస్బెండ్తో మ్యారేజ్ అయ్యి నేను ఉత్తరప్రదేశ్ వెళ్ళిన తర్వాత ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి, ఆవిడ ఎందుకు నేర్పించిందని ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైంది. పోను వాటి మీద ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేస్తాను, గ్లాస్ పెయింటింగ్ చేస్తాను, మ్యూరల్ ఆర్ట్స్ చేస్తాను, మ్యూరల్స్ నేమ్ ప్లేట్స్ తయారు చేస్తాను మ్యూరల్స్తో, అది చేస్తాను. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ ఈజ్ మై ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట, నాకు ఇష్టమైన సబ్జెక్ట్ అది. ఏదైనా వేస్ట్ ఆర్టికల్ కనిపిస్తే దాని మీద ఏదైనా ఆర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. అలాగే మీరు నేచర్ క్యూర్ హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉన్నారు కాబట్టి, సో అక్కడ ఆ నేచర్ క్యూర్లో ఉండడం కానీ అక్కడ జరిగిన కొన్ని జ్ఞాపకాలు మాతో పంచుకోరా? ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్, ఖచ్చితంగా అందరూ ఒకసారైనా లైఫ్లో వెళ్ళాలి అక్కడ. వాళ్ళకి ఇప్పుడున్న హెక్టిక్ లైఫ్ షెడ్యూల్లో, బిజీ లైఫ్లో అందరూ చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉంటున్నారు.
అదొక బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్లీ. ఆ డిజైన్ చేసిన ప్లేస్ అది కృష్ణానది తీరంలో డిజైన్ చేశారు. అసలు మీకు అసలు అక్కడ సాల్ట్ లేని ఫుడ్, ఆయిల్ లేని ఫుడ్ అన్న ఒక్క విషయం మర్చిపోతే ఇట్స్ అ బ్యూటిఫుల్ రిక్రియేషన్ ప్లేస్ అన్నమాట. రిజ్యూనేటింగ్ యువర్ ఎనర్జీస్, మీ స్ట్రెంగ్స్ అన్ని. అది డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. 30 డేస్ నేను అక్కడ ఉన్నాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. అలాగే మీకు కార్ బాగా డ్రైవ్ చేయడం వచ్చంట. సో ఒక్కళ్ళే ఎవరిని అడగకుండా కార్ వేసుకొని అలా ఎక్కడికైనా వెళ్ళిపోతారంట. సో అసలు కార్ డ్రైవింగ్ అనేది ఎందుకు నేర్చుకున్నారు మీరు? యా, డ్రైవింగ్ అనేది నేను ఒక నీడ్ అని చెప్పి నేర్చుకున్నాను. ఇవాళ రేపు ఇలాంటి మెట్రో సిటీస్లో, పెద్ద సిటీస్లో మనకి ఖచ్చితంగా లేడీస్కి డ్రైవింగ్ రావడం చాలా అవసరం. ఆ నీట్ కాకపోయినా కూడా పిల్లలు కూడా మనకి గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. మనకి ఇది వచ్చు అన్న ఫీలింగ్ అది చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది నాకు. అది నేను హస్బెండ్ని డిపెండెంట్ అవ్వకుండా, నా పిల్లల మీద డిపెండెంట్ అవ్వకుండా నేను కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళగలుగుతాను. ఇఫ్ ఇట్ ఈస్ అ నీడ్ ఐ హ్యావ్ టు, ఐ విల్ గో ఫర్ దట్. అది ఆ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడం కోసం నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను. బిజీగా ఉండే మాధవి గారికి మాస్టర్ షెఫ్కి మీరు అప్రోచ్ చేయరా, వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయరా మాస్టర్ షెఫ్కి? ఓకే, మాస్టర్ షెఫ్ నా లైఫ్లోకి ఎప్పుడు ఎంటర్ అయిందంటే, ఒక మా ఫ్యామిలీ కరోనా వల్ల మా ఫ్యామిలీలో మా అత్తయ్యని కోల్పోయాము, మేనత్త. ఆ సాడ్ సిచ్యుయేషన్ ఆ రోజే ఆమె డెత్ న్యూస్ వచ్చింది. అనుకోకుండా అదే రోజు మాస్టర్ షెఫ్లో మీరు సెలెక్ట్ అయ్యారంటూ మాస్టర్ షెఫ్ వాళ్ళు కాల్ చేశారు. ఫస్ట్ ప్రాంక్ కాల్ ఏమో అనుకున్నాను, అసలు నమ్మలేదు. ఏంటి, ఏమి ప్రాపర్ ఏమి ఆడిషన్స్ లేకుండా, ఏమి మనల్ని ఏమి ఇంటర్వ్యూ చేయకుండా అలా ఎలా వస్తుందని చెప్పి నేను అది వాళ్ళని క్రాస్ చెక్ చేయడానికి చాలా క్వశ్చన్స్ అడిగాను. అడిగితే సో అండ్ సో అని చెప్పారు. చెప్పిన తర్వాత నెక్స్ట్ రౌండ్స్ అవన్నీ క్లియర్ చేస్తూ ఉన్నాను, కానీ బ్యాక్ ఆఫ్ ది మైండ్లో అదే నడుస్తుంది, ఎలా ఎలా ఉంటుంది, ఆన్ ఫోన్ ఎలా ఉంటుంది, నో ప్రాపర్ అప్రోచ్ అది ఇది అని చెప్పి. బట్ స్టిల్ ఎందుకో నాకు మాస్టర్ షెఫ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు అంటే ఐ మీన్ టు సే హిందీ మాస్టర్ షెఫ్లో అన్ని మాస్టర్ షెఫ్ ఇండియా అన్నీ చూశాను. నేనేమి ఇంగ్లీష్వి చూడలేదు, ఆస్ట్రేలియా అవి చూడలేదు. అయితే అవి చూసినప్పుడు బాగా ఇంపాక్ట్ ఉండేదన్నమాట. ఆ షో చూడటము, ద వే ఇట్ ఈస్ ఇట్ యూస్ టు బి ప్రెజెంటెడ్ చాలా నచ్చేది. మేము మొత్తం ఫ్యామిలీ అందరూ కలిసి చూసేవాళ్ళం. అలా అది సరే ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, లెట్ అస్ సీ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. అప్పటికే కోవిడ్ వల్ల బాగా ఇంట్లో ఉండి ఉండి కూడా చాలా వెక్స్ అయిపోయి ఉన్నాం. ఐ వాంట్ టు సీ దట్ వరల్డ్, అది ఎలా ఉంటుందో చూడాలి. నన్ను వాళ్ళు ఫోన్ చేసి కాల్ చేసినప్పుడు వై షుడ్ నాట్ ట్రై అని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. గార్డెన్ అది మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు, యూ టేక్ దిస్ ఛాన్స్, ఎందుకు ఉపయోగించద్దు అని చెప్పి పంపించారు పిల్లలు, మా హస్బెండ్, మా పెద్దబ్బాయి ఎక్కువ ఫోర్స్ చేశారు వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పి. సో అలా ఇంతకీ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీ గార్డెన్ బాగా చూసుకున్నారా? చాలా ట్రిక్కీ క్వశ్చన్ అది. ఎందుకంటే రైలీ సీజన్ వర్షం పడుతుందని చెప్పి వాళ్ళు వదిలేసేవారు. అవేమో వర్షం పడినా తడవక ఆ మొక్కలు కొన్ని చంపేశారు, కొన్ని ఏమో ఓవర్ వాటరింగ్ చేశారు. పాప మా హస్బెండ్ ఒక్కరే చూసుకున్నారు, సో వాటరింగ్ వరకు చేశారు. మీరు కుక్ ఆఫ్కి వెళ్ళినప్పుడు బెంగళూరు, అక్కడ ఏ రెసిపీ కుక్ చేశారండి? కుక్ ఆఫ్కి వెళ్ళినప్పుడు నేను కిచిడి కబాబ్స్ అని ఒక రెసిపీని ప్రజెంట్ చేశాను. చాలా క్వశ్చన్స్ అడిగారు, పూర్తిగా గ్రిల్ చేసి ఇలా అలా అలా ఇలా. అమ్మో వామ్మో అనిపించింది. మొత్తం 7 మెంబర్స్ ప్యానెల్ కూర్చున్నారు, కూర్చొని అడిగారు. చెప్పాను, బట్ నేను ఎక్కడ సెలెక్ట్ అవుతానని అయితే నాకు లేదు, బట్ జస్ట్ ట్రై చేద్దాము అని ఐ ట్రైడ్ మై లక్. దట్ వాజ్ సర్ప్రైజింగ్లీ వాళ్ళు కాల్ చేసేసరికి లైక్ ఆ హ్యాపీనెస్కి అసలు లిమిట్స్ లేవన్నమాట. రియల్లీ నిజంగా అనిపించింది. ఇంతకుముందు ఏ జాబ్ ఎక్స్పీరియన్స్ లేదు, సో జాబ్ కూడా ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చింది కూడా లేదు, కాబట్టి ఆల్ ఆఫ్ సడన్గా ఇంతమంది ప్యానెల్తో ఉన్న వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు భయం ఏమి అనిపించలేదు మీకు ఫస్ట్ టైం? నాకు భయం అనేది బేసిక్గా తెలియదు. ఏదైనా ఒక స్ట్రేంజర్తో మాట్లాడినప్పుడైనా, ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం అయినా, ఐఎమ్ సచ్ అ పర్సన్ హూ ప్రిఫర్స్ టు టేక్ థింగ్స్ ద వే దే కమ్, ఐ గో విత్ ద ఫ్లో అన్నమాట. సో ఆ నేచర్ వల్ల భయం అయితే తెలియలేదు. ఓకే, అయితే అవుతుంది లేకపోతే లేదు అన్నట్టుగా చాలా క్యాజువల్గానే వెళ్ళాను. ఈ సెలెక్షన్ ప్రాసెస్ అంతా అయిపోయింది, సెలెక్ట్ అయ్యారు, టీవీలో కనిపిస్తున్నారు. సో ఆ టీవీలో కనిపించేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉండిందండి? టీవీలో కనిపించడం ఖచ్చితంగా ఎక్సైటింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనల్ని మనం చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యే దానికంటే కూడా డిస్టెన్స్లో ఉన్న మన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనల్ని చూస్తారు, ఆ ఎక్సైట్మెంట్ కూడా ఉండింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ.
అది ఒక ఆపర్చునిటీ ఏంటంటే అది పెద్ద షో, ఇట్స్ అ బిగ్ ప్లాట్ఫామ్ అండ్ వన్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు, సో థింగ్ ఇట్స్ అ బిగ్ థింగ్ కదా. అలాంటి ఒక దాంట్లో మాస్టర్ షెఫ్ షోలో తెలుగులో ఫస్ట్ టైం నేను పార్టిసిపేట్ చేస్తున్నానంటే చాలా ప్రైడ్ మూమెంట్ నాకు అది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలాగే మీరు ఆప్రన్ కోసం చేసింది పాల తాలికలు. సో పాల తాలికలు ట్రెడిషనల్ రెసిపీ ఫాలో అయ్యారు ఆర్ ఏమైనా ట్విస్ట్ ఇచ్చారా అండి మీరు ఆ రెసిపీకి? కోకోనట్ మిల్క్ అనేది జనరల్గా వేయరు ఇంట్లో. ఆ కోకోనట్ మిల్క్ వేశాను, తర్వాత గ్రేటెడ్ కోకోనట్ కూడా వేశాను నేను. అదొకటే నేను ఇచ్చిన చిన్న వేరియేషన్. ఓకే, అదర్వైజ్ అంతా ట్రెడిషనల్ వేలోనే చేశాను. ఓకే, మిగిలిన మీ ఫెలో కంటెస్టెంట్స్ చూస్తే చాలామంది యంగ్ పీపుల్, సో బిగినింగ్లో అనుకున్నారా వాళ్ళతో పాటు కంపీట్ అయ్యి ఒక మంచి కాంపిటీషన్ ఇవ్వగలుగుతాను అని? మీకు ముందు చెప్పినట్టు అనిల్, నాది ఏంటంటే అక్కడికి వెళ్ళిన ఉద్దేశం ఏంటంటే ఇట్ వాజ్ నాట్ విన్నింగ్, ఐ వాంట్ టు ఎంజాయ్ దట్ మూమెంట్ అనమాట. ఆ జర్నీని నేను ఎంజాయ్ చేయాలి. అది 1 వీక్ అవనివ్వండి, 2 వీక్స్ అవనివ్వండి, నేను ఎంత దూరం వెళ్ళగలిగితే అంత. నాకు వచ్చిన ట్రేడ్స్, నాకు వచ్చిన విషయాలు, వంటలో నాకు తెలిసినవి అన్నీ నేను పెట్టగలిగినవన్నీ పెట్టి నా వరకు నేను ఎంతవరకు చేయగలను. ఐఎమ్ ఎ కాంపిటీషన్ టు మైసెల్ఫ్ అనమాట. అక్కడ నేను ఈ రౌండ్ క్లియర్ అయితే నెక్స్ట్ రౌండ్ క్లియర్ అయితే ఆ తర్వాత, అదే ఉండింది నా మైండ్లో. సో ఐ నెవర్ ఫెల్ట్ దట్ యంగ్ పీపుల్ ఉన్నారు లేదా నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళతో కంపీట్ అవ్వగలనా అన్నది ఎప్పుడు నా మైండ్లో లేదు. దట్ వాజ్ ద జర్నీ విచ్ మ్యాటర్స్ ఫర్ మీ. ఇంతకీ మాస్టర్ షెఫ్లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరండి? సాయిశ్రీ వాజ్ మై రూమ్మేట్. నాకు అమ్మాయిలు లేరు, సో ఆ డాటర్ మూమెంట్ నేను చాలా ఎంజాయ్ చేశాను. నేను అక్కడ ఉన్న 1.5 మంత్ పీరియడ్, షీఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అదర్వైజ్ సౌరభ్, ఇంకా మిగిలిన వాళ్ళందరితో కూడా నేను ఈక్వల్గానే ఉండేదాన్ని. నాకు అందరూ ఫ్రెండ్స్, దే ఆర్ ఆల్ కంటెస్టెంట్స్ ఆల్. నాకు బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసేది అయితే సాయిశ్రీతో, సౌరభ్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాళ్ళం. అదర్వైజ్ అందరూ మంచి ఫ్రెండ్స్ నాకు. ఓకే, అలాగే ప్రియదర్శి గారు, అబ్దుల్ గారు బీభత్సమైన జోక్లు వేసేసి మిమ్మల్ని బాగా నవ్విచ్చేస్తారు, అలాగే ఇమిటేట్ కూడా చేస్తారు. సో వాళ్ళిద్దరితో మీ ర్యాప్ ఎలా ఉండేదండి? ప్రియదర్శి గారి ఆయన పీజేస్ ఉంటాయి, అవును, పూర్ జోక్స్ ఆర్ పకావు జోక్స్. ఆ జోక్స్ అయితే ఇంకా ఇట్లా బౌన్సర్స్ అనమాట, మన నెత్తి మీద నుంచి వెళ్తాయి. సౌరభ్ కూడా ఏం తక్కువ కాదు, పీజేస్ లో వాళ్ళిద్దరు కంపీట్ అవుతారు. అవునా? యా, నిజంగా అదొక ఫన్ జర్నీ అని చెప్పాలి. వి నెవర్ మిస్డ్ అవర్ ఫ్యామిలీస్ చెప్పాలంటే, యాక్చువల్లీ స్పీకింగ్, ఎందుకంటే షూట్తో చాలా బిజీగా ఉండేవాళ్ళము. అసలు ఊపిరి తీసుకోవడానికే టైం ఉండేది కాదు. అంటే బిజీ అంటే అందరూ ఒకచోటే ఉండేవాళ్ళం, వెదర్ షూట్ అవుతున్నా ఆఫ్ షూట్ అవ్వకపోయినా. ఆన్ ది అదర్ సైడ్ మేము ఎక్కడ హోటల్లో ఉన్నప్పుడు కూడా అందరం ఒకే రూమ్లో స్టే చేసేవాళ్ళం. అందరూ భోజనాలు చేసినా ఒకచోటే కూర్చొని తినాలి. మెయిన్ సౌరభ్ మేక్స్, హీ యూస్ టు మేక్ ష్యూర్ అనమాట అందరం ఒకచోటే ఉండాలి, అందరం ఫుడ్ ఒకచోటే కూర్చొని తినాలి అనేది మ్యాక్సిమం ట్రై చేసేవాళ్ళం. కొంచెం అక్కడ ఏజ్ బ్యారియర్స్ అస్సలు లేవు. సాయిశ్రీ నుంచి అటు ప్రియదర్శి 57 వరకు కూడా we never felt like that. Really had good time. నాకు తెలిసి చిన్నప్పుడు మనం ఎంత అల్లరి చేస్తామో దానికి 10 ఇంతలు అల్లరి చేసినట్టున్నారు కదా మాస్టర్ షెఫ్ లో. అలాగే ఎంజాయ్ చేశాం. ఎంజాయే కాదు, బోల్డ్ అని మెమరీలు కూడా సంపాదించేసుకున్నారు కదా మాస్టర్ షెఫ్ అనే ఈ షో ద్వారా. Yes, అది చాలా బెస్ట్ మెమరీస్ అన్నమాట. దీస్ ఆర్ ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ అన్నమాట. ఇట్స్ లైక్ అ ఫిలిం నాకు అనిపిస్తుంది, ఒకసారి అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళది డిఫరెంట్ లైఫ్. అలా ఈ లైఫ్ స్టోరీస్ అన్ని టుగెదర్ వీఆర్ గోయింగ్ అనమాట. థ్యాంక్స్ టు దిస్ సోషల్ మీడియా, వాట్సాప్ అండ్ ఆల్, వీఆర్ ఇన్ టచ్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. బిఫోర్ మాస్టర్ షెఫ్ మాధవి గారిలో, అలాగే ఆఫ్టర్ మాస్టర్ షెఫ్ మాధవి గారిలో ఏమైనా చేంజెస్ వచ్చాయా ఇంతకి? మేజర్ చేంజెస్ యాజ్ ఇన్ పెద్దగా కుకింగ్ విషయంలో అయితే ఏం లేవు, బికాజ్ నేను పర్ఫెక్ట్గా రావాలన్న ప్రయత్నంలో టైం ఎప్పుడు కూడా నాకు పెద్ద ఫ్యాక్టర్ అనమాట. మాస్టర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. అదర్వైజ్ పీపుల్ ఐడెంటిఫైంగ్ ఆన్ రోడ్స్, యూనో మాస్క్ పెట్టుకున్నా కూడా ఐడెంటిఫై చేస్తున్నారు, నాకు ఆ స్ట్రెయిన్గా అనిపిస్తుంది. వాళ్ళు ఐడెంటిఫై చేసి, నేను టాప్ 12 కంటెస్టెంట్ని హార్డ్లీ పీపుల్ నో అని నేను అనుకునేదాన్ని, బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. ఒక్కసారి చూస్తే వాళ్ళు ఎందుకు 9 ఎపిసోడ్స్, ఇట్స్ నాట్ అ జోక్ అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అలా ఐడెంటిఫై చేస్తుంటే నాకు వావ్, సో పీపుల్ చూశారు, అందరూ చూశారు. అడగడము, స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం, మీ స్మైల్ బాగుంటుంది, మేము మిమ్మల్ని చూసేవాళ్ళం, మీరు బాగా చేశారు, కీరా మీకు బ్యాడ్ లక్ అయింది, ఇలా చెప్తుంటే వావ్, పీపుల్ అంతా బాగా చూసారా, లైక్ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
మీకు ఒకసారి ఒక నేమ్ ఇవ్వమంటే మీరు ఫ్లాప్ డిష్ అని ఒక నేమ్ ఇచ్చారు ఒక డిష్కి. ఆ డిష్లో మీరు చేసిన తప్పు ఏంటి అని ఏమన్నా అనాలిసిస్ చేసుకున్నారా అండి మీరు? టైం స్లాట్లో బౌండ్ అయ్యి చేయాలి, 1 అవర్లో చేయాలి. అది ఆ టైంలో జొన్నలు కుక్ చేయాలి. నేను జొన్నలతో ఎప్పుడు కూడా కుక్ చేయలేదు, హోల్ జొన్నల్ని కుక్ చేయాలి. సో కుక్కర్లో పెట్టాను, కుక్కర్ నాకు బ్యాడ్ అయింది, అది వర్క్ చేయలేదు, మొత్తం ఎయిర్ అంతా పోయింది బయటికి. దానివల్ల నేను టైం కూడా మిస్ అయిపోయాను. 30 నిమిషాలు అయినా కూడా విజిల్ రావట్లేదు ఏంటని అప్పుడు చెక్ చేసుకున్నాను. అప్పటికే ఐ లాస్ట్ మై టైం, ప్రెషస్ టైం అన్నమాట. సో ఐ కుడెంట్ డూ ఎనీథింగ్. సో ఐ థాట్ దీనికి ఇదే పెట్టడం కరెక్ట్ ఏమో అనిపించింది నాకు. సో అలా ఫ్లాప్ డిష్ అని పెట్టడం జరిగింది. చిన్నప్పుడు మనం తినే రేగిపళ్ళతో ఒక మంచి బీవరేజ్ చేస్తారు, సో రేగిపళ్ళతో ఒక మంచి జ్యూస్ చేయొచ్చు అని ఎలా అనుకున్నారండి? కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టము. రేగిపళ్ళు కూడా నాకు చిన్నప్పటి నుంచి తింటూ ఉన్నాను. సో దాని టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసు. అక్కడ అందరూ తీసుకోగా తీసుకోగా నా టర్న్ వచ్చేటప్పటికి నాకు అక్కడ నేను ఫెమిలియర్ ఉన్న ఇంగ్రీడియంట్స్ కొబ్బరి నీళ్ళు, రేగిపళ్ళు. సో వీటి కాంబినేషన్ వర్కౌట్ చేయగలుగుతామా అన్న ఒక రిస్క్ తీసుకున్నాను. వాటి ఫ్లేవర్స్ ఐడియా ఉంది, వాటి అమాలగమేషన్ కూడా వర్కౌట్ అవుతుందన్న ఒక పాజిటివ్ అప్రోచ్తో ఐ టుక్ ద రిస్క్. అది లక్కీగా ఇట్ టర్న్డ్ అవుట్ వెరీ వెల్. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మాకు ఎప్పుడు ఇస్తావు ఆ డ్రింక్, ఎప్పుడు చేసిస్తావు అని అడుగుతూ ఉంటారు నన్ను. సో సీజన్ వచ్చింది కాబట్టి ఐ హావ్ టు ట్రై అట్ మై హోమ్. ఐ థింక్ ఈ రేగిపళ్ళుతో చేసిన జ్యూస్కి యు ఆర్ ది ఫస్ట్ పర్సన్ టు గో ఇన్ టు ది బాల్కనీ అనుకుంటే ఆ పర్టికులర్ సెగ్మెంట్లో. ఎస్ ఎస్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది నేను ఆ రోజు. ఇంతకీ మీ ఫేవరెట్ జడ్జ్ ఎవరండి? డెఫినెట్లీ చలపతి గారు. ఓకే, షెఫ్ చలపతి గారు. ఆయన స్మైల్తో ఆయన పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేసేవారు. ఆల్వేస్ షెఫ్ చలపతి గారు. షో అయిపోయింది కాబట్టి ఎవరితో మీరు క్లోజ్గా ఉన్నారు మాస్టర్ షెఫ్ కంటెస్టెంట్స్తో? ఆన్ అండ్ ఆఫ్ ఏదో ఒక అకేషన్స్ రైజ్ అవుతున్నాయి మా కంటెస్టెంట్స్ వాళ్ళవే. సో ఆ అకేషన్స్లో కలిసినప్పుడు మేము అందరం అప్పుడు ఎలా చిల్ చేసేవాళ్ళమో అలాగే గోల్ గోల్ చేస్తున్నాము. తోతావుడి మేనావుడి గేమ్ కూడా ఆడుకున్నాము మేము మొన్న టేబుల్లో జయదీప్ గారి ఫంక్షన్లో అక్కడ. సో వీఆర్ ఎంజాయింగ్ ఈక్వల్లీ. ఈ మాస్టర్ షెఫ్ తెలుగుకి ఒక అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఈ పేజ్లో మీరు చేసిన డిష్ ఫస్ట్ పిక్చర్గా పెట్టారు. సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అసలు ఓకే ఏదైనా పిక్ చేయొచ్చు కదా, నాదే పిక్ చేశారు అంటే లైక్ ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. ఏమో నేను ఎంతవరకు వెళ్తానో కూడా తెలీదు, కానీ అఫీషియల్ పేజ్లో ఫస్ట్ పిక్ నాది అవ్వడానికి ఇట్స్ అ బిగ్ థ్రిల్లింగ్ థింగ్ ఫర్ మీ. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను ఆ రోజు. ఓకే, ఈ మాధవి గారు ఒకవేళ మాస్టర్ షెఫ్ అనే షోకి వెళ్ళకుండా ఉండుంటే ఏం మిస్ అయ్యి ఉండేవాళ్ళు? ఎస్ దిస్ 20 నేను 20 అని అంటాను, టాప్ 14 అయితే, బట్ మిగిలిన 20 మెంబర్స్ మేము హ్యావ్ స్టార్టెడ్ ఆ జర్నీ కంటెస్టెంట్స్. ఈ 20 పీపుల్, బ్యూటిఫుల్ పీపుల్ అందరినీ వీళ్ళతో రిలేషన్, వీళ్ళ ఫ్రెండ్షిప్స్, వీళ్ళ లైఫ్ జర్నీస్ ఇవన్నీ మిస్ అయి ఉండేదాన్ని నేను అనుకుంటాను. అలాగే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి. సో ఈ ఛానల్లో ఏం కంటెంట్ రాబోతుంది? ఈ ఛానల్ బేసిక్గా నేను పెట్టినప్పుడు ఫస్ట్ గార్డెనింగ్, కంపోస్టింగ్ అంటే కిచెన్ వేస్ట్ని కంపోస్ట్లా తయారు చేసుకోవడము, ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, హ్యాండీక్రాఫ్ట్స్, ఇంకా కుకింగ్, ఇవి 4 టాపిక్స్ కవర్ చేయాలన్నది క్రైటీరియా. అవే చేస్తూ ఉన్నాను. ఫుడ్ గురించి బోల్డ్ అంత నేర్చుకున్నారు కాబట్టి, సో ఫ్యూచర్ ప్లాన్స్ విత్ ఫుడ్ ఏమైనా ఉండబోతుందా? ఫ్యూచర్ ప్లాన్స్ విత్ ఫుడ్ డెఫినెట్లీ ఉంటుంది లైఫ్లో, బికాస్ మా ఫ్యామిలీలో అందరూ కూడా మంచి ఫుడీస్. అయితే బేసిక్గా నాకు ఆ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ అది అంత మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్కి అది సింక్ అవ్వదు. ఆ ఇన్నోవేషన్ ఇంకా కొత్తగా ప్రజెంట్ చేయడము, జనరల్గా మన ప్లేటింగ్ కూడా, ఇండియన్ ప్లేటింగ్ అనేది కూడా ట్రెడిషనల్గా ఒక థాలీ టైప్లో ఉంటుంది, ఏదైతే సౌత్ ఇండియన్ ఆర్ నార్త్ ఇండియన్ బేసిక్ డిష్ ఉంటుంది మనకి. ఇలా ఇట్లా ఇది క్రిస్ప్ ఎలిమెంట్ ఇట్లా ఇలా ఉండవు. సో అదొక నేను ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నాను అనుకుంటూ నా ఆ మెమరీస్ని నేను నా మైండ్లో క్యాప్చర్ చేసుకున్నాను. ఫ్యూచర్లో నా కుకింగ్లో ఎప్పుడైనా వాడితే ఆ టెక్నిక్స్ నేను ఇంప్లిమెంట్ చేస్తాను, బట్ అదర్వైజ్ ఐఎమ్ బ్యాక్ టు మై రొటీన్ కుకింగ్ అండ్ ఆల్. పిల్లలు ఎప్పుడైనా అడిగితే వాళ్ళకి అవి చేసి పెట్టడం, ఇట్స్ లైక్ దట్. థ్యాంక్ యూ మాధవి గారు ఫర్ యువర్ ప్లాంట్, అలాగే పాలక్ పన్నీర్. ఇప్పుడే పాలక్ పన్నీర్ షూట్ గ్యాప్లో ఒక పీస్ తినేసి వచ్చాను, సూపర్ ఉంది. సో థ్యాంక్ యూ, అండ్ అలాగే థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ బీయింగ్ ఆన్ మై షో.
మోస్ట్ వెల్కమ్ అని ఐయింగ్ అ లాట్. నాకు మీ దగ్గరికి రావడం, ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు షెఫ్ అనిల్ పాడ్కాస్ట్ అండ్ అలాగే ఉల్లాసంగా ఉత్సాహంగా విత్ మాధవి గారి యూట్యూబ్ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ విచ్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. థ్యాంక్ యూ.